రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. కోవిడ్ 19 తో ప్రపంచం అతలాకుతలమవుతున్న నేపథ్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ ప్రైవేటు యువజన సంఘాల ముందు కోవిడ్ 19 నిబంధనల ప్రకారం త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి సంబరాలు జరుపుకున్నారు. మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని సెస్ డైరెక్టర్ తిరుపతి ఎగరవేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతులకు పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మండల అన్ని గ్రామాల ప్రజలకు, అధికారులకు, యువజన సంఘాలకు 74వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. డెబ్బై 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని కోనరావుపేట మండల కేంద్రంలో ఈ విపత్తు టైంలో కూడా ప్రపంచమే మొత్తం అతలాకుతలం చేస్తున్నటువంటి కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని మన దగ్గర ఉన్నటువంటి ఎక్కడెక్కడ అఫీషియల్స్ ఆఫీసులు కానీ, కుల సంఘాలు కానీ, మిగతా ఎవరైనా యూత్ వాళ్ళు కానీ అందరూ ఈరోజు త్రివర్ణ పతాకాన్ని జెండా ఆవిష్కరించడం జరిగింది. దానిలో భాగంగా మన కోనరావుపేట మండల ప్రజలందరికీ, నాయకులందరికీ, అధికారులకు, అనధికారులకు మేము మా పక్షాన వాళ్ళకు ముందుగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాస్తవానికి ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా ఏ రైతు కూడా ఏ రోజు కూడా అప్పులపాలు కాకుండా రైతే ఒక రాజుగా బతకాలనే ఉద్దేశంతో వారికి పెట్టుబడికి డబ్బులు ఇచ్చుకుంటూ అదేవిధంగా డిమాండ్గా అమ్ముకున్నటువంటి వాతావరణం తీసుకొచ్చినటువంటి పరిణామాలు ఏర్పడ్డాయి. కానీ ఈ మధ్యలో మనకు కొంచెం కరోనా రావడం వల్ల కొంత వేగంగా ముందుకోలేని పరిస్థితి, కాబట్టి కొంచెం ఓపికతోటి సహనంతోటి అందరం అభివృద్ధి చెందాలి, అందరం బాగుండాలి. ఈ కరోనా మహమ్మారికి మనం ఫిజికల్ డిస్టెన్స్ పాటించుకున్నట్టయితే, ఎవరిది వాళ్ళు కాపాడుకొని మాస్కులు తప్పకుండా మెయింటైన్ చేసుకుంటూ ముందుకునేటైతే తప్పకుండా అందరము సుభిక్షంగా క్షేమంగా ఉంటాము. కాబట్టి మీకు మరొకసారి 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.